ఏ సినిమా అయినా విడుదలైన వెంటనే విజయవాడలో ఏమంటారో మొత్తం రెండు రాష్ట్రాల్లోనూ అదే అంటారని చెప్పి అక్కడ ఫిలిం నగర్లో మాకున్న నమ్మకం. అందుకే విజయవాడలో విడుదలకు ముందే వచ్చి మీ చేత భేష్ అనిపించుకుంటే విడుదలకు ముందే విజయాన్ని అందుకుంటామన్న విశ్వాసంతో మీ ముందుకు వచ్చేలా నిలబడ్డాం. మీ ఆశీర్వచనం కోసం, మీ దీవెనల కోసం లవ్ మౌళీ టీం ఎదురు చూస్తుంది. ఈ సినిమాకు మాత్రం పాటలు రాయడం చాలా ప్రత్యేకంగా జరిగింది. హైదరాబాద్లో కథ చెప్పకుండా కథ చెప్పడానికే మేఘాలయ తీసుకెళ్ళి మళ్ళీ పంపేసి మళ్ళీ మేఘాలయ తీసుకొచ్చి పాటలన్నీ రాయించుకున్న తర్వాతే మళ్ళీ హైదరాబాద్ పంపారు. ఒక రకంగా చెప్పాలంటే కిడ్నాప్ జరిగింది. కానీ ఆ కిడ్నాప్ కూడా చాలా మధురంగా, అందంగా, సౌందర్యవంతంగా ఉంది. 2.5 సంవత్సరాలు జుట్టు గడ్డం పెంచడమే కాదు, అంత పెద్ద గడ్డంతో అంత పెద్ద జుట్టుతో ముద్దు సీన్లో నటించడం అంత మామూలు విషయం కాదండి. మరి అంత కష్టపడ్డ నవదీప్ గారికి మనం అద్భుతమైన విజయాన్ని అందించాలి. ఈ సినిమా తీసిన వాళ్ళ మీద ఓహో తెలుగు సినిమాలో ఇంత గొప్ప దర్శకులు ఉన్నారా అన్న గౌరవం పెరుగుతుంది. ఈ సినిమా చూసిన వాళ్ళ మీద తెలుగు ప్రేక్షకులు ఇంత అభిరుచి గలవాళ్ళ అన్న గౌరవం కలుగుతుంది. ఆ గౌరవం తీసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విజయవాడ సాక్షిగా విరమిస్తున్నా. 2003లో రంభావరసి మేనకా థియేటర్లో ఒక సినిమా చూసి నలంద ఐఐటి మొగలరాజపురం క్యాంపస్కి వెనక్కి వెళ్తుంటే ఒక రిక్షా వాడు అన్నాడు, తస్సా చేకా భలే ఉన్నారు బాబు సినిమా హీరో అవ్వచ్చు కదా అని. సరే అవునా నిజమా మనకంత సీన్ ఉందా అనుకొని వెళ్ళి హాస్టల్లో బాయ్స్ని అడిగితే అప్పుడే నితిన్ ఉదయ్ కిరణ్ని హీరోలు చేశారు తేజ గారు. సర్లేరా నీకు కూడా ఛాన్స్ ఉందేమో వెళ్ళు అన్నారు. సో అక్కడ మొదలైందనమాట. సో 2004లో నా ఫస్ట్ సినిమా జే అయితే 2024లో మళ్ళీ నా ఫస్ట్ సినిమా లవ్ మౌళీ అవుతుంది. మీ సాక్షిగా చెప్తున్నాను. ఎన్నో సంవత్సరాలు చూశారు, అన్నీ చూశారు, అన్నీ సహించారు, అన్నీ భరించారు, ప్రేమించారు, చాలా ప్రేమించారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు మీ రిలేషన్స్, మీ లైఫ్లో ఉన్న ప్రేమ అనే టాపిక్కి మీరు ఎప్పుడైనా చిన్న డౌట్లు కానీ, చిన్న బాధలు కానీ, చిన్న యూనో బ్రేకప్లు అవన్నీ పడి డిస్ప్యూట్లు, ఏదైనా ప్రేమ అనే టాపిక్లో డిస్ప్యూట్లు ఉంటే మీకు లవ్ మౌళీ అనేది మేము మా తరపు నుంచి ఇస్తున్న గిఫ్ట్ అనుకోండి. ఓ ఐ లైక్ ఇట్, థ్యాంక్ యూ. చెప్పు, హౌ డిడ్ యూ ఫీల్? నిజంగా మేఘాలయకి ట్రాన్స్పోర్ట్ చేసినట్టు. ఒక్క మాటతో నేను. సో వెళ్ళి చెప్పండి, ఆ సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు మీరు ఓ ముగ్గురు చెప్పండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చెప్పనండి, ఏమని డెఫినెట్గా బిగ్ స్క్రీన్లో చూడాల్సిన సినిమా అని. మీ ప్రేమ ఇలాగే కొనసాగుతూ ఉండాలని, నేను కూడా ప్రేమిస్తూ ఉంటానని మాటిస్తూ థ్యాంక్ యూ. ఐ లవ్ విజయవాడ, లవ్ మౌళీ, థ్యాంక్ యూ. ఎలా ఉంది ట్రైలర్? సో షూటింగ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ లవ్. So it's not only about how love should be, it's about how you perceive love. What is love to you? Ani love ante enti for each one of us, that is what we are trying to bring to the table. Thank you so much for being here. And I would only like to say nijamaina love ante enti teliyalante love mouli chudandi. But asala mi prem nijame aithe లవ్ మౌలికి రండి, కనెక్ట్ అవుతారు, మొత్తం కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. సో మీరందరూ కూడాను, మీరు అబ్బాయిల గ్యాంగ్తో వచ్చినా, అమ్మాయిల గ్యాంగ్తో వచ్చినా, కలిసి వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా, మీ బ్రదర్స్, సిస్టర్స్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్, ఏదైనా ప్రేమ ఉంటేనే కదా అదొక రిలేషన్. గర్ల్ ఫ్రెండ్ అవ్వాలా ఏంటి? వచ్చి ప్రేమతో చూడండి, ప్రేమగా మమ్మల్ని స్వీకరించండి.